హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ గురించి వివరాలు చూద్దాం. అసలు ఈ మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్, అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన కంపెనీస్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నింటినీ కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. సో ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం జహీరాబాద్ అలానే సీతారాంపూర్ దగ్గర ల్యాండ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జహీరాబాద్ అనేది పటాన్ చెరువు మీద నుంచి ముంబై హైవే మీద వెళ్ళాలి. ఇక్కడ నుంచి జహీరాబాద్ దగ్గరికి 80 km డిస్టెన్స్ ఉంటుంది సుమారుగా. నెక్స్ట్ సీతారాంపూర్. సో ఇది చేవెళ్ల నుంచి షాబాద్ వెళ్లే రోడ్డు మీద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శంకరపల్లి నుంచి మోవిన్పేట వెళ్లే దారిలో ఇక్కడ ఎన్కతల అని ఒక ఏరియా ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ వస్తుంది. అంటే కొత్త టెక్నాలజీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన బేసిక్ ప్రొవిజన్స్ అన్ని ఈ ఏరియాలో వస్తాయి. ఈ ఎన్కతల అనేది శంకరపల్లి నుంచి సుమారుగా 20 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదే ఎన్కతల ఊరు. ఆ కింద కనపడుతున్న రోడ్డే శంకరపల్లి మోమిన్పేట రోడ్. రైట్ సైడ్ వెళ్తే శంకరపల్లి, లెఫ్ట్ వెళ్తే మోమిన్పేట వెళ్తాం. ఇక్కడ నుంచి మోమిన్పేట జస్ట్ 8 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మిగతా ఏరియాలు అంటే జహీరాబాద్, సీతారాంపూర్, దేవిటిపల్లి కలిపి మొత్తం 3000 acres లో ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ వస్తుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ ని, ఎడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. ఎడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ నిర్మించే బిల్డింగ్స్ లో ఆటోమేటివ్ యూనివర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ లో హుండై ఆల్రెడీ 1400 crores ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. జర్మన్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF 322 crores ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఫిస్కర్ కంపెనీ యుఎస్ తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ R&D ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అపోలో కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. బాష్ కంపెనీ ఆటోమోటివ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం 3000 members ని హైర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఈ దివిటిపల్లి దగ్గర అంటే బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే మీద ఈ దివిటిపల్లి దగ్గర ఎనర్జీ పార్క్ వస్తుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి సుమారుగా 76 km డిస్టెన్స్ ఉంటుంది. ఇది తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి ఈ క్లస్టర్స్ లో నిర్మాణ పనులు మొదలైన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.